బేర్ ఆపిల్ చెట్టు అండి, గ్రీన్ బేర్ ఆపిల్ చూడండి కుందేలు. చూడండి గ్రీన్ బేర్ ఆపిల్ ఇది చూడండి ఫ్రూట్స్ చిన్నవి ఫ్రూట్స్ ఇంకా పెద్దగా అవ్వలేదు గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూడండి ఫ్రూట్స్ ఇవి బాగా పెద్ద అయిపోతే ఈ స్టెమ్స్ అన్నీ విరిగిపోతాయండి వెయిట్కు వెయిట్ తట్టుకోలేవు అందుకని చిన్న పందిర్లాగా వేసాను దీనికి నేను ఇంకా పూత కూడా అలాగే ఉంది కాయ విత్త పూత రెండు ఉన్నాయి చూడండి కాయలు సైడ్ కూడా చిన్న పందిర్లాగంటే నేను ఇక్కడ ఒక కుండీ పెట్టుకున్నాను దీంట్లో ఇవి రాడ్లు ఉంటాయి కదా అవి ఒక రెండు రాడ్లను పెట్టేసుకొని ఇది సీని చెట్టు అండి ఇది సీజన్ అయిపోయింది కాయలు వచ్చాయి దీనికి బాగా ఇది ఇక్కడ ఒకటి పెట్టేసి ఈ కుండీలో ఇటు సైడు పక్కన కూడా ఒక రోజా చెట్టు ఉంది కదండి దాంట్లో ఒకటి కర్ర పెట్టుకున్నాను కర్ర అటు సైడ్ కూడా ఒక కమ్మీ పెట్టేసి మూడు సైడ్లు ఇట్లా కర్రలు పెట్టేసాము అడ్డము చిన్న పందిరిలాగా అంటే వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ వాలిపోకుండా అనమాట స్టెమ్స్ ఏమి ఇరిగిపోకుండా చూడండి ఉన్నాయి చిన్నవి పెద్దవి మొత్తం ఉన్నాయి ఇదిగోండి పూత కూడా దీని పాటు చూడండి చిన్నదండి ఇది ఇవి ఇంట్లో నాకు పగిలిపోయింది అది అట్లే తెచ్చిపెట్టాను చాలా చిన్న కుండీలోనే బాగా చెట్టు పెద్దదైపోయింది ఈ కుండీ చూసారా దీంట్లో 18x15 ఇంచి ఉంటుందండి పైన 18 ఇంచి కిందకి చూస్తే పొడవు ఒక 15 కూడా ఉండదండి 14-15 ఇంచీలు ఉండొచ్చు ఇది కింద అడుగు అంతా పోయి ఉంటే దీంట్లో వేసేసానండి ఇది వేసి కూడా ఒక సంవత్సరం అయి ఉంటుంది సంవత్సరం 10 నెలలు దాకా అయి ఉంటుంది ఈ కుండి దీనికి ఏం లేదండి ఎరువు 10 డేస్కి ఒకసారి పశువుల ఎరువు వేస్తాను మాగిన పశువుల ఎరువు ఇంకా వాటర్ డైలీ వాటర్ వేస్తూ ఉంటాను చూడండి బాగా కాపు వచ్చేసది నాకు ఇది రెండోసారండి కాపు రావడము ఫస్ట్ కూడా ఇంత ఎక్కువ వచ్చేసాయి బాగా పెద్ద సైజు అవుతాయండి గ్రీన్ బేర్ ఆపిల్ ఇది మీడియం సైజు కూడా కాదండి ఇంకా చిన్న సైజే దీనికి ఇంకా 3 ఇంతలు అవుతుందండి ఫ్రూట్ ఈ సైడ్ కూడా అంతా కాయలు అండి ఇవి వచ్చి నాకు 4 ఉన్నాయండి చెట్లు గ్రీన్ బేర్ ఆపిల్ 2 రెడ్ బేర్ ఆపిల్ కాశ్మీర్ రెడ్ బేర్ ఆపిల్ ఒకటి 4 అయితే తెచ్చుకున్నానండి ఫ్రూట్స్కి మాత్రం కొరవ ఉండవు ఇవి వచ్చాయనుకో ఓకే ఫ్రెండ్స్ మా కుందేలు పిల్ల చూసారా ఎంత బాగా దాంట్లో పడుకున్నందో చల్లగా ఓకే ఫ్రెండ్స్ బాయ్.